పూణేలోని మహారాష్ట్ర క్రికెటర్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టుపై పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. మరోవైపు భారత జట్టు మొదటి మ్యాచ్లో గెలుపు కోసం ఆఖరి నిమిషం వరకు ఎదురుచూసిన సంగతిని మర్చిపోయిందనుకుంటా. భారత ఆటగాళ్ల ఆట తీరులో చాలా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంగతి అయితే సరే. ఈ మ్యాచ్లో భారత జట్టు పేలవ ప్రదర్శనకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇందులో హార్దిక్ పాండ్యా చేసిన పొరపాట్లు ప్రధానంగా మూడు ఉన్నాయి. వాటిలో మొదటిది ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తో మొదటి స్పెల్ బౌలింగ్ చేయించడం. జ్వరం కారణంగా అసలు ఏమాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ చేయని అర్షదీప్ సింగ్ నేరుగా మైదానంలో అడుగుపెట్టాడు. ఇంకేముంది, అసలే మొదటి మ్యాచ్లో ఓటమి పాలై ఆకలితో ఉన్న శ్రీలంక బ్యాట్స్మెన్ కు అతడిని ఎరవేసినట్లయింది. అర్షదీప్ సింగ్ వేసిన రెండు ఓవర్లలో ఒక్క వికెట్ పడలేదు సరికదా, 37 పరుగులు సమర్పించుకున్నాడు. దానికి తోడు ఈ మ్యాచ్లో ఏకంగా 5 నో బాల్స్ వేసి పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఇక రెండవ తప్పు ఏంటంటే, దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ స్క్వాడ్లో ఉండగా అతనికి అవకాశం ఇవ్వకుండా ఫామ్లో లేని శుభ్మన్ గిల్ కు అదే పనిగా అవకాశాలిస్తూ పోతున్నాడు. మొదటి మ్యాచ్లో అస్సలు ఆకట్టుకోలేకపోయిన గిల్ రెండో మ్యాచ్లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. వీరిద్దరూ గుజరాత్ టైటన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ చనువు తీసుకుని ఆ జట్టు ఆటగాళ్లను ఈ జట్టులో కొనసాగిస్తున్నాడు హార్దిక్ పాండ్యా. ఇది కెప్టెన్గా అతడు చేసిన రెండో తప్పిదం. చివరిగా ఈ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువగా గెలుస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని టాస్ సమయంలో రిఫరీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ప్రశ్నించాడు. అవునా, నిజమా, నాకు తెలియదే అంటూ వెటకారం చేశాడు హార్దిక్ పాండ్యా. ఒక జట్టుకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఆ మైదానం యొక్క ట్రాక్ రికార్డు కూడా తెలియకుండా బరిలోకి దిగడం హాస్యాస్పదమే. మరి టాస్ గెలిచి కూడా బ్యాటింగ్ ఎంచుకోకుండా హార్దిక్ పాండ్యా పెద్ద తప్పు చేశాడు. మొత్తానికి హార్దిక్ పాండ్యా చేసిన ఈ మూడు తప్పిదాలే భారత జట్టు వైఫల్యానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.